ప్రతి పేదోడికి ఇంటి స్థలం ఇవ్వాలన్న ప్రభుత్వ ఆశయాన్ని దెబ్బతీస్తున్నారా సీఎం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇళ్ల పట్టాల లక్ష్యం దారి తప్పేటట్లు చేస్తున్నారా డబ్బు వసూలు చేసి లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది స్థానిక నాయకుల తీరుతో ప్రభుత్వ ప్రతిష్టతకు భంగం కలుగుతుందనే వాదన పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా దాదాపు 168,000 మంది ఇళ్ల స్థలాలకు అర్హులుగా అధికారులు తీల్చారు పేద వర్గాలు అందులోనూ ఇప్పటిదాకా ప్రభుత్వపరమైన స్థలాలేమీ తీసుకోని వారిని గుర్తించి దరఖాస్తులు తీసుకుంటున్నారు ఇంతవరకు బాగానే ఉంది ఈ లోపే కొందరు స్థానిక నేతలు తాయిలాలకు తెరలేపారు జాబితాల్లో పేరు ఉండాలంటే అంతో ఇంతో ముట్ట చెప్పాల్సిందేనంటూ వసూలు చేశారనే ప్రచారం జరుగుతోంది పట్టణ ప్రాంతాల్లోనూ ఇదే తరహాలో వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది చాలా చోట్ల ఇళ్ల స్థలాలకు డబ్బు వసూలు చేస్తున్నారు అధికారులు నేతలకు భయపడి లబ్ధిదారులెవరూ ముందుకు రావడం లేదు దీంతో అడిగేవారే లేకుండా పోయారు కలెక్టర్ ఇచ్చిన టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేయాలన్నా భయమేస్తోందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇళ్ల స్థలాల విషయంలో ప్రభుత్వ ఆశయాన్ని పూర్తిగా స్థానిక నాయకులు తూట్లు పొడుస్తూ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకువస్తున్నట్లు జిల్లాలో ప్రచారం జరుగుతోంది నమస్కారం అండి నా పేరు శాశ్వత వెంకట సత్యవాణి మాది కోడూరు మండలంలోని జున్నూరు గ్రామం మాది యాక్చువల్గా ఏలూరు అండి ఏలూరు నుంచి మేము జున్నూరు వచ్చి 8 సంవత్సరాలు అయింది 8 ఇయర్స్ నుంచి కూడా మేము ఇక్కడే కాపాడుకుంటున్నాము 8 ఇయర్స్ నుంచి మాకు ఇక్కడ స్థలం రావడం కానీ ఏమీ జరగలేదు ఇప్పుడు వైఎస్ఆర్ జగన్ అన్న పార్టీలో మాకు స్థలం వచ్చింది కానీ ఆ స్థలానికి మమ్మల్ని 25,000 కట్టమంటున్నారు సుమారు 168,000 మందికి ఇంటి పట్టాలు సమకూర్చాలంటే 4,000 ఎకరాలు అవసరమవుతాయి అందుకు తగ్గట్లుగానే కలెక్టర్ పెద్ద ఎత్తున యంత్రాంగాన్ని కదిపారు తహసీల్దారులను పరుగులు పెట్టించారు పట్టాలకు అవసరమైన 4,000 ఎకరాల్లో 1,800 ఎకరాలు కొనుగోలు చేయక తప్పలేదు ఇక్కడే అక్రమాలు జరిగాయంటూ అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయి అయితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు అధికార పార్టీ నేతలు తోసిపుచ్చారు